అందరికీ నమస్కారాలు. ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఈ రెండు కూడా ఒకసారి చూసుకుంటే ఫేజ్ వన్లో 81.66% పోలైతే ఫేజ్ టూలో 81.67% పోలైంది. ఫేజ్ వన్ కంటే ఫేజ్ టూలో ఇంకా మెరుగ్గా ఓటర్స్ అందరూ కూడా వచ్చి వారి యొక్క ఓటు ఉపయోగించుకున్నారు. ప్రజలకు ఈరోజు ప్రజాస్వామ్యం పైన స్థానిక సమస్యల పైన వారందరికీ ఒక నమ్మకం ఉంది. ఇది నా గ్రామం, నేను స్వాతంత్ర విలువలు కూడా పాటించాల్సిన అవసరం ఉంది, నేను నా ఓటు సద్వినియోగం చేసుకోవాలి, ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళు మంచి అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు పోయారు. మనకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది మిడ్ నైట్ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్ధరాత్రి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పరిస్థితికి వచ్చారు. చాలా దుర్మార్గం. మొట్టమొదటి నుంచి మేము చెప్తున్నాం, ప్రజలందరూ కలిసి వారికి కావాల్సిన పని ఏదైనా సరే చేసుకుంటారు తప్ప ప్రజలపైన పెత్తనం చేసే అధికారం నీకెవరిచ్చారని అడిగాం. బలవంతపు ఏకగ్రీవాలు, ఎక్కడికక్కడ బలవంతపు ఏకగ్రీవాలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు. ఇది చాలా నీచం, దుర్మార్గం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. అర్ధరాత్రి ఇష్టానుసారంగా చేసి చీకటి రాజకీయాలకి తెరతీసే పరిస్థితికి వచ్చారు. అయితే ప్రజలు చాలా వీరోచితంగా పోరాడారు, చాలా స్ఫూర్తిదాయకంగా ముందుకు వచ్చారు. ఈరోజు మనందరం చూస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ముందుకు వచ్చినటువంటి ప్రజల్ని, దానికి నాయకత్వం వహించినటువంటి తెలుగుదేశం పార్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇన్ని ఇబ్బందులున్న మొదటి విడతకు రెండో విడతకు ఒక పక్కన ఓటింగ్ శాతంలో కానీ అదే మరి పనితీరులో కానీ మెరుగుపరుచుకున్నారు. నేను ఆ రోజు చెప్పాను, ఈ ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పతనానికి నాంది, ఇది ప్రారంభం, ఎట్టి పరిస్థితులు కూడా వదిలిపెట్టే సమస్య లేదని కూడా మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఫేజ్ టూలో 2778 జరిగితే 1033 తెలుగుదేశం పార్టీ గెలిచాం, 37.67, అలయన్స్ 65 గెలిచారు, 2.37, 1098 పంచాయతీలతో 39.52% తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. ఇంకొక పక్కన చూస్తే ఈ ఎన్నికలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ వాచ్ చేస్తున్నారు. ఉదయం 6:30 నుంచి పోలింగ్ ప్రారంభమైతే 3:30 గంటలకు పోలింగ్ పూర్తి చేసుకుని 4:30 గంటలకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మీరు ఒకసారి చూసినప్పుడు బూతుల మంత్రి 271 ఓట్లతో వాళ్ళ గ్రామంలో ఓడిపోయారు. ఒక ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వాళ్ళ ఊర్లో 206 ఓట్లతో ఓడిపోయారు. ఇంకొక పక్క ఒక ఎంపీ వాళ్ళ సొంత గ్రామం తెలుగుదేశానికి ఏకగ్రీవమైన రుద్రవరంలో నర్సీపట్నం ఎమ్మెల్యే 73 ఓట్లతో వాళ్ళ గ్రామంలో ఓడిపోయారు. అదే మరి ఇంకొక పక్కన మంత్రి గౌతమ్ రెడ్డి మర్రిపాడులో 100 ఓట్లతో వాళ్ళు ఊరు కూడా ఓడిపోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి నేను చెప్తే చాలా ఉన్నాయి. వీళ్ళ యొక్క ఏదైతే వీళ్ళ యొక్క బేస్ ఉందో అది మొత్తం కంపించే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో ఈ నాయకులు సొంత గ్రామాల్లో కూడా ప్రజలు మిమ్మల్ని చీకొట్టే పరిస్థితి వస్తూ ఉంది. మీరు చేసే తప్పుడు పనుల వల్ల, అరాచకాల వల్ల ప్రజలు మిమ్మల్ని ఎక్కడికక్కడ నిలదీసే పరిస్థితి వస్తూ ఉంది. మీరు భయపెట్టినా, భయభ్రాంతులు చేసినా, లేకపోతే వాళ్ళపైన దాడులు చేసినా ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా
ముందుకొచ్చి పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో మనం ఒకసారి చూస్తే మొదటి నుంచి ఎన్ని అవకతవకలు ఎలక్షన్లు అనౌన్స్ చేసినప్పటికీ బలవంతపు నామినేషన్లకు శ్రీకారం చుట్టారు. ఆ రోజు వీళ్ళు చెప్పారు మేమందరం కూడా ఇన్సెంటివ్స్ ఇస్తామని మాట్లాడారు. ఇంకో పక్క నల్ల చట్టాలకు శ్రీకారం చుట్టారు. ఆ నల్ల చట్టం ఎన్నికల తర్వాత కూడా కేసులు పెట్టొచ్చంట. ఎన్నికలు కండక్ట్ చేసేది ఎన్నికల కమిషన్, మీరు కాదు కండక్ట్ చేసేది. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగినప్పుడు తర్వాత కూడా మేము కేసులు పెడతామంటే ఎవరిని బెదిరిస్తారని అడుగుతున్నా. ఇదే నా ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా. పోలీసులను పెట్టి సెటిల్ చేయాలని చూశారు, థ్రెటన్ చేశారు, రౌడీ షీటర్స్ పెడతామన్నారు, బలవంతపు సరెండర్స్ అన్నారు, బైండ్ ఓవర్ కేసులు పెడతామన్నారు. ఇంకో పక్క ఎర్ర చందనం లేకుంటే లెక్కర్ తీసుకొచ్చి మీ ఇంట్లో పెడతాం, మీ మీద కేసులు పెడతాం, ఇంక నీ ఇష్టం అని బెదిరించారు. అది కూడా వినకపోతే ఎంపీడీఓల ద్వారా కేసులు పెట్టించారు. సచివాలయంలో పనిచేసే సెక్రటరీల దగ్గర కేసులు పెట్టించారు. అయినా కూడా కొన్ని దిక్కల వీరోచితంగా తెలుగుదేశం పార్టీ పోరాడారు, ప్రజల ముందుకు వచ్చారు. ఇది మా గ్రామం, మా రాజకీయం, మాకు కావాల్సిన వ్యక్తిని మేము ఎన్నుకుంటాం, కానీ మీ పెత్తనం ఏంటి, మీ దౌర్జన్యాలు ఏంటి అని ప్రజలు నిలదీసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు ముందుకు పోతే అక్కడి నుంచి కంపల్సరీ అవన్నీ తీసుకొచ్చిన తర్వాత రిజెక్షన్స్ ఏకపక్షంగా రిజెక్షన్ చేసేశారు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఆ రిజెక్షన్ చేసిన తర్వాత కూడా మీరు చూస్తే ఎక్కడికక్కడ తర్వాత రిజల్ట్స్కి వచ్చాం. రిజల్ట్స్కి వస్తే ఎంత దుర్మార్గంగా చేస్తున్నారో అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ అయిన తర్వాత అక్కడ వాలంటీర్లకు ఎమ్మెల్యేలు చెప్తారు, మంత్రులు చెప్తారు, మీకు 50 మంది కుటుంబాలు ఉన్నాయి, ఆ 50 కుటుంబాలు మనకే ఇవ్వాలి, లేకపోతే ఏజెంట్లు బయట పంపించేసి వీళ్ళు ఇష్ట ప్రకారం ఓట్లు వేసుకునే పరిస్థితికి వచ్చారు. ఒకసారి 2 వీడియోస్ మాత్రమే చూపిస్తాను. జగనన్న ఉంటేనే మనం ఉన్నాం, అంతేనా కదా. జగనన్న ముఖ్యమంత్రి కాబట్టి మనం వాలంటీర్ వ్యవస్థ మనం అంతా నడుస్తాం. జగనన్న 20 సంవత్సరాలు ఉంటాడు, మీకు మంచి లాభం జరుగుతుంది, మేలు జరుగుతుంది. మీరందరూ కూడా ఒక మాట మీద ఉంటే చక్కగా 50 ఇళ్ళు ఓట్లన్నీ కూడా మనం వన్ సైడ్ మంచం గుర్తి మీద మన అమ్మకి నిర్మించేసుకొని తీసుకోవాలి. ఓకేనా తల్లి? ధైర్యంగా ఉండండి, బ్రహ్మాండంగా చెప్పిన ధర్మాడే ఉంటే ఏదో చెప్పండి తల్లి. విధానం పోలకొండ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల్లో కౌంటింగ్ ఏజెంట్గా వెళ్ళాను లోపలికి. మేము మానేపల్లి బుజ్జిబాబు తరఫున కౌంటింగ్ ఏజెంట్ని. అయితే లోపల ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ జరుగుతుంది కదా, ఎలిజిబుల్ అవని ఓట్లు తీసుకుని అందరికీ కన్ఫర్మేషన్ ఇచ్చి ఎలిజిబుల్ అవ్వదని చెప్పి పక్కన పెట్టేశారు. ఆ తర్వాత కౌంటింగ్ ముగిశాక మానేపల్లి బుజ్జిబాబు 6 ఓట్లతో మెజార్టీతో గెలుపొందాడు. గెలుపొందాక వాళ్ళు ఆ ఓట్లు కూడా కలపాలని చెప్పేసి గొడవ స్టార్ట్ చేసి రీకౌంటింగ్ అంటూ గొడవ మొదలుపెట్టి అందరితో నానా అరుకులతో రక్షణ గొడవ చేస్తున్నారు లోపల. అంతేకాకుండా మినిస్టర్ దగ్గర నుంచి ఫోన్లు చేపించి వాళ్ళతో బెదిరిస్తాం, ఆర్ఓఆర్ గారితో మాట్లాడే మినిస్టర్కి ఫోన్లు చేస్తూ చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితి చూస్తే మళ్ళీ రీకౌంటింగ్కి చూస్తున్నారు, ఎట్లయినా సరే ఓటు కట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇదిగోండి నేను కౌంటింగ్ ఏజెంట్ బ్యాడ్జ్ ఇది. అయినా సరే బయటికి పంపించారు. పంపించేయటమే కాకుండా సర్పంచి ఒక ఏజెంట్, సర్పంచ్ తరఫున ఒక ఏజెంట్ తప్ప ఇంకెవరు ఉండకూడదని మమ్మల్ని బయటకు పంపించారు. కానీ వాళ్ళ తరఫున సర్పంచ్ లేరు, ఇద్దరు ఏజెంట్లు మట్టికి లోపల ఉన్నారు, వాళ్ళ మట్టికి బయటకు పంపించుకోకుండా అట్లాగే ఉంచుతున్నారు. ఇక్కడ ఈ 2 వీడియోస్ మీరు చూశారు, ఒక శాంపుల్ మాత్రమే ఇది. వీళ్ళు చేసే అరాచకాలకు ఒక ఉదాహరణ మాత్రం. ఉదయం నుంచి నేను సాయంత్రం వరకు సమీక్ష చేస్తున్నాను. నా జీవితంలో ఎప్పుడూ పంచాయతీ ఎలక్షన్లో ఇంత సమీక్ష చేయలేదు. ఫస్ట్ టైం 40 సంవత్సరాల నా రాజకీయ చరిత్రలో ఇంత డీటెయిల్డ్గా నేను సమీక్ష చేస్తున్నానంటే ఈ ఉన్మాదులు ఊరికొక ఉన్మాదిని తయారు చేసి
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి అధికారం కోసరం తప్పుడు పనులు చేసి విపరీతంగా వీళ్ళు మైండ్ గేమ్ ఆడే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి నేను ఉదయం నుంచి అన్నీ రివ్యూ చేస్తూ మొదటి విడత రెండో విడత ధైర్యం చెప్పడం కానీ మా వాళ్ళకు భరోసా ఇవ్వడం కానీ ప్రజలకు ఒక నమ్మకం కల్పించి మీరు ధైర్యంగా ముందుకు రండి మీరు ఎవరేం చేయలేరని వాళ్ళకు ఒక నమ్మకం కల్పించే పరిస్థితికి వచ్చాం. దాంతోనే ఈరోజు మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగాం, పరిరక్షించగలిగాం. 82% ఓట్లు పోలైనాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. మీ ఉద్దేశం ఎక్కడ ఎన్నికలు జరగకూడదు, ఎందుకంటే ఎన్నికలంటే మీకు భయం, తద్వారా మీరు ఓడిపోతామనే పిరికితనంతో ఎన్నికలు జరగకూడదని నానా ప్రయత్నాలు చేశారు. మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కాలేదు. దానితో ఎక్కడికక్కడ ఎన్నికల్ని ఒక ప్రహసనంగా తయారు చేయడానికి మీరు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించారు. నేను అన్నీ అయిన తర్వాత ఈవినింగ్ 4:30 నుంచి నేను మానిటర్ చేస్తున్నాను, రిజల్ట్స్ అన్నీ మానిటర్ చేస్తున్నాను, టీవీల్లో కూడా వస్తున్నాయి, మా వాళ్ళు పంపిస్తున్నారు, మాకు ఐటీడీపీ కానీ వీళ్ళందరూ పంపిస్తారు, అన్నీ మానిటర్ చేస్తున్నాం. మానిటర్ చేస్తూ ఉంటే 10 గంటల వరకు తెలుగుదేశం పార్టీకి వన్ సైడ్గా వచ్చాయి. కొన్నిసార్లు అయితే మన తెలుగుదేశం పార్టీ మెజారిటీ వచ్చింది, తర్వాత రాను రాను 10 గంటలకు చీకటి రాజకీయం ప్రారంభమైంది. అతను చెప్పాడు, ఒక అతను పొలగొండలో ఏం చెప్పాడు, ఏజెంట్ను బయట పంపించేశారు, బలవంతంగా బయట పంపించారు. అక్కడి నుంచి వీళ్ళు ఇష్ట ప్రకారం అనౌన్స్మెంట్లు చేసుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి మీరు చూస్తే ఎన్ని అవకతవకలు చేయాలనో అన్ని అవకతవకలు. కరెంటు కట్ చేస్తారా? ఇంకొక పక్క పోలీస్ ఫోర్స్ ఉపయోగించి మాకు అన్యాయం జరిగింది, అందరికి కూడా యూనిఫామ్ రూల్స్ లేవు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పెద్ద పెట్టేస్తున్నారు, కొన్ని బూత్లలో తెలుగుదేశం పార్టీ 200-300 ఓట్లతో గెలిచినా మళ్ళా రీకౌంటింగ్ ఇస్తున్నారు, గెలిచిన తర్వాత మళ్ళా రీకౌంటింగ్ ఇస్తున్నారు, 3 సార్లు ఇచ్చినా కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయకుండా పోయే పరిస్థితికి వచ్చారు. అదే మేము అవతల వాళ్ళు 2 ఓట్లతో గెలిస్తే రీకౌంట్ అడిగితే ఇవ్వలేదు. అంటే దీని మతలబ్ ఏంటి అంటే మీరు బలవంతపు రిజల్ట్స్ అనౌన్స్ చేసుకోవడానికి, మ్యానుపులేటివ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసుకోవడానికి చేశారు, ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేశారు.